హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఈరోజు గచ్చిబౌలి లొకేషన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకు బ్రాండ్ న్యూ 3BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి, ల్యాండ్ ఓనర్ షేర్ కింద. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. టోటల్ మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి మనకు 2 ఎకర్స్లో మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. దానికి సంబంధించిన 360 డిగ్రీ వ్యూ, సరౌండింగ్ లొకేషన్ అండ్ ఇంటర్నల్గా అమ్యూనిటీస్ అనేటివి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. మన ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకు ఫ్రంట్ సైడ్ మనకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. అండ్ అపార్ట్మెంట్ బ్యాక్స్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. కింద మనకు బ్యాడ్మింటన్ కోర్ట్, చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మీకు ఏరియాలో కవర్ చేస్తున్నాను. అండ్ మేజర్గా ప్రతి ఫ్లాట్కి 2 మేజర్ బాల్కనీస్ అనేది మెయిన్ అడ్వాంటేజ్ అండి. అండ్ వెన్ మీకు లాస్ట్లో ఫ్లాట్ ఇన్సైడ్ కవర్ చేసినప్పుడు బాల్కనీ స్పేస్ అనేది క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు అవుట్ సైడ్ లుక్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. అండ్ బాల్కనీ వ్యూ అవుట్ సైడ్ అనేది ఏ విధంగా ఉందో మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. చూడండి, మనకి లివింగ్ ఏరియాకి ఒక బాల్కనీ అండ్ ఒక బెడ్రూమ్కి ఒక బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఏదైతే ఫ్లాట్ సేల్కి వచ్చిందో ఆ ఫ్లాట్ సైజ్ అనేది మనకు 2014 స్క్వేర్ ఫీట్, వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఒక ఫ్లాట్ అనేది. అండ్ ఇంకొక ఫ్లాట్ అనేది 1825 స్క్వేర్ ఫీట్ అండి, 1825 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన యూనిట్ అనేది ఒకటి అవైలబుల్ ఉంది. 2 3BHK ఫ్లాట్సే, సింగిల్ ఓనరు. మనకు ప్రజెంట్ ఇన్వెస్ట్ చేసి రెడీ టు ఆక్యుపై కండిషన్కి వచ్చిన తర్వాత దాన్ని సేల్కి అవైలబుల్ పెట్టారు. అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇప్పటివరకు అపార్ట్మెంట్ సంబంధించిన అవుట్ సైడ్ ఏరియల్ వ్యూ అనేది కవర్ చేశాను. ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్ ఇన్సైడ్ వ్యూ అనేది కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ ఇప్పుడు కమ్యూనిటీ వైజ్గా చూసుకుంటే మనకు చూడండి, ఇది 16th ఫ్లోర్, 14th ఫ్లోర్లో ఈ డబల్ స్కై గార్డెన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇంటర్నల్గా కమ్యూనిటీలో. ఇప్పుడు కమ్యూనిటీ వైజ్గా చూసుకుంటే 15,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామండి. అండ్ టోటల్ మనకు G+15 ఫ్లోర్స్ అపార్ట్మెంట్లో 149 ఫ్లాట్స్ ఉంటాయండి. మన టోటల్ కమ్యూనిటీలో 149 లగ్జరీ ఫ్లాట్స్ ఉంటాయి. ఇది లివింగ్ ఏరియాకి సంబంధించిన బాల్కనీ అండి. మీకు ఆ వీడియో స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టు చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. దీని బ్యాక్ సైడ్ మనకు నియర్ బై రోడ్ కనెక్టివైజ్గా చూసుకుంటే మనకి అమెజాన్, మైక్రోసాఫ్ట్, మనకి ఐసిఐసిఐ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ నియర్ బై రోడ్ కనెక్టివిటీ జస్ట్ ఒక 5 మినిట్స్లో మీరు ఆఫీస్ అనేది రీచ్ అయిపోవచ్చు. గచ్చిబౌలిలో సంబంధించిన ఏ ఆఫీస్ లొకేషన్ అయినా సరే. అండ్ మీకు ఇప్పుడు డైనింగ్ స్పేస్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. టోటల్ ఫ్లాట్ ఏరియాలో మీకు ఆల్మోస్ట్ 95% ఏరియా మొత్తం న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అయితే 100% కవర్ అవుతుందండి. అండ్ మనకు వ్యూ పరంగా చూసుకున్నా కూడా మీకు ఐటీ ఆఫీసెస్ అనేది డైరెక్ట్ బాల్కనీ వ్యూ అనేది క్లియర్గా కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మీకు కిచెన్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఫ్లాట్లో మనకి సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి, బేసిక్ వుడ్ వర్క్ అయితే చేయించారు ప్రాపర్టీ ఓనర్స్, బట్ ఫ్లాట్ అయితే యూజ్ చేయలేదు. ఇది కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ ఏ ఫ్లాట్ అయితే సేల్కు ఉందో అదే ఫ్లాట్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇన్సైడ్ మనకు బ్లాక్స్ అనేటివి క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను. మనకు వీడియో ఎండింగ్లో కూడా మీకు క్రింద గ్రౌండ్ లెవెల్ అమ్యూనిటీస్ అనేటివి కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఈ మనకి ప్రాజెక్ట్కి ప్రీ అప్రూవల్ ఇచ్చిన బ్యాంక్స్ అయితే HDFC బ్యాంక్, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ICICI బ్యాంక్ అండ్ కరూర్ వైశ్య బ్యాంకు ప్రీ అప్రూవల్ ఉందండి ఈ ప్రాజెక్ట్కి అయితే. ఇది మన గెస్ట్ బెడ్రూమ్ అండి. మన గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టుగా లివింగ్ ఏరియాకి ఒక బెడ్రూమ్కి మాత్రం చాలా పెద్ద బాల్కనీ ఇచ్చారు. వ్యూ కూడా చాలా బాగుంటుంది అవుట్ సైడ్ వ్యూ అనేది. అండ్ ఏరియల్ వ్యూలో కూడా మీరు చూసారు టోటల్ బిల్డింగ్ అవుట్ సైడ్ లుక్ అనేది చూడండి, చూస్తున్నారు. మన ఆపోజిట్గా ఉన్నది మనకి లివింగ్ ఏరియా బాల్కనీ, ఇప్పుడు మనం ఉన్నది బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ స్పేస్ అండి. దీని బ్యాక్ సైడ్ కూడా మన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హైరైజ్ టవర్స్ అనేటివి. అండ్ రెసిడెన్షియల్గా చూసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందండి, చాలా వరకు టెనెంట్స్ స్టే చేస్తున్నారు. అండ్ ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి, వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ఇది ఫ్లాట్ సైజు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది 2014 అండి, 2014 స్క్వేర్ ఫీటు.
ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇప్పుడు మీ వీడియోలో కవర్ చేస్తున్నాను. విండో ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి, వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మీకు ఫస్ట్ బాల్కనీ ఉన్నది, గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మీకు సెకండ్ టైం కవర్ చేసింది చిల్డ్రన్ బెడ్రూము. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. చూడండి చాలా స్పేషియస్గా ఉంది. వార్డ్రోబ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు, వుడ్ వర్క్ చేయించారండి. అండ్ ఈ త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. గ్లాస్ పార్టీషన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు, ప్రొవిజన్ అనేది. అండ్ వాల్ మౌంటెడ్ వెస్టర్న్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ అనేది. మనకు 16th ఫ్లోర్లో ఇన్ఫినిటీ పూల్ అనేది ప్రొవైడ్ చేశారు. మిగతా అమ్యూనిటీస్ అన్నీ ఫస్ట్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేశారండి. మీకు ఇప్పుడు అమ్యూనిటీస్ అనేది కవర్ చేస్తాను. కింద మీకు గ్రౌండ్ ఏరియాలో ల్యాండ్స్కేపింగ్ వర్క్ అండ్ మనకి కమ్యూనిటీ ఇన్సైడ్ గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోలో ఏమైనా డీటెయిల్స్ నేను ఒకవేళ మిస్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.